ఏడుపల్లి సభ్యుల పరిధిలో ఉన్న విద్యుత్ వినియోగదారులకు నమస్కారం తెలియజేస్తూ మరి ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 14, 2022 రోజున కొల్క స్వామి తండ్రి పేరు అంజయ్ గ్రామం ఏఆర్పి క్యాంపు వారికి చెందిన గేదె బర్రె చనిపోవడం జరిగింది. అది ఆ బర్రె గడ్డి మేసుకుంటూ ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు రాగానే అక్కడ విద్యుత్ షార్ట్ సర్క్యూట్స్తో బర్రె చనిపోవడం జరిగింది. కావున వెటనరీ డాక్టరు విద్యుత్ శాఖ వల్ల చనిపోయిందని చెప్పేసి సర్టిఫై చేసినారు. అదేవిధంగా విద్యుత్ అధికారులు ఎక్స్గ్రేసియా ప్రపోజల్ పంపించడం జరిగింది. మా సంస్థ ద్వారా ఈ ఆకుల స్వామి గారికి 40,000 ఎక్స్గ్రేసియా మంజూరు చేయడం జరిగింది. అట్టి మంజూరైన ఆకుల స్వామి కొల్క స్వామి సారీ కొల్క స్వామి అట్టి మంజూరైన డబ్బును నేను నా చేతుల ద్వారా కొల్క స్వామి గారికి ఈరోజు అందియడం జరిగింది. అయితే ఈ రకంగా అకారణంగా ఈ పశువులను ఎడ్లను ఎటువంటి చేళ్లలో వదిలేసి ఇట్లా అన్యాయానికి గురి కావద్దు, అటు కన్యుమర్లు అయితేంది వినియోగదారులు అయితేంది ఇటు డిపార్ట్మెంట్గా అయితే అనవసరమైన ఈ ఖర్చులు ఈ యాక్సిడెంట్లు జరగకుండా చూడాలని చెప్పేసి మా నియంత్రికలను మా విద్యుత్ సిబ్బందే రిపేర్ చేస్తారు మంచిగా చేస్తారు కాబట్టి వీరిని సంప్రదించి మా అధికారులను సంప్రదించే మీరు విద్యుత్ పనిముట్లను ముట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఈ విద్యుత్ వినియోగదారులందరికీ మా నా తరఫున ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా మేము కూడా కొన్ని బాధ్యతగా కొన్ని పనులు చేస్తూ ఉన్నాం. ఇంకా చేసేవి చాలా ఉన్నా మా దృష్టికి వస్తే చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం.